భూబల్లా. ఈ ప్రపంచంలో చాలామందికి చాలామంది పరిచయం అవుతారు, చాలామంది చాలామందిని కలుస్తారు, కానీ నిజంగా కలుస్తారా? ఐ డౌట్. ఒక మనిషి చాలామందిని చూస్తాడు, అందులో కొందరిని కలుస్తాడు, అందులో కొందరితో పరిచయం, అందులో మరికొందరితో అనుబంధం, చాలా తక్కువ మందితో అనుభవం. భూబల్లా, నాకున్న పరిచయాలన్నీ అనుభవ ప్రాధాన్యమైనవి. నువ్వు చాలాసార్లు అడిగావు, నా జీవితంలో నాకు చాలా దగ్గరగా వచ్చిన, నా ఆరాలోకి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడమని. వాళ్ళంతా సాదాసీదా మనుషులు భూబల్లా, సెలబ్రిటీస్ కాదు. ఈ ప్రపంచంలో చాలామంది ఒక సెలబ్రిటీతో ఫోటో దిగి వారితో ఆటోగ్రాఫ్ పెట్టించుకుంటారు, కానీ వాళ్ళ పేరెంట్స్తో ఆటోగ్రాఫ్ ఎందుకు పెట్టించుకుంటారు? లేదా ఒక మంచి హృదయం ఉన్న ఒక బిగ్గర్తో ఫోటో దిగి ఎవరు ఫ్రేమ్ కట్టించుకుంటారు? నేను మాట్లాడడానికి ముఖ్యమైన కారణం ఇదే. నేను ఎవరి గురించి అది చెప్తున్నానో వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, ఈ సమాజం దృష్టిలో ఫేమస్ పర్సనాలిటీస్ కాదు, కాబట్టి వింటున్న నీవు ఆసక్తి కోల్పోతావేమో అని చెప్పలేదు. కానీ నువ్వు చాలాసార్లు అడిగావు కాబట్టి ఎస్, ఐ విల్ టాక్ అబౌట్ దెమ్. వాళ్ళకి నాకు మధ్య ఎన్నెన్నో జోక్స్ ఉన్నాయి, అనెక్డోట్స్ ఉన్నాయి, ఫిలాసాఫికల్ ఎంక్వైరీస్ ఉన్నాయి, ప్రశ్నలున్నాయి, నేను అనంతంగా మాట్లాడిన నాన్సెన్స్ ఉంది, నేను ఆసువుగా చెప్పిన కథలున్నాయి, నిశ్శబ్దాలున్నాయి, టీలున్నాయి, వేడివేడి కాఫీలున్నాయి, ఎన్నెన్నోసార్లు చేసిన భోజనాలున్నాయి, అనంతంగా నడిచిన నడకలున్నాయి, సంగీతం, సాహిత్యం, ఒక ప్యూర్ లుక్, ఒక టచ్. వాళ్ళతో నాకైన పరిచయాలు, హఠాత్ పరిచయాలు. నా ఈ చిన్న జీవితంలో ఒక అవకాశం కోసం కానీ, ఒక మనిషి గురించి, మనిషిని పరిచయం చేసుకోవడం గురించి కానీ నేను ఏనాడు ప్రయత్నమే చేయలేదు. అప్రయత్నం నా జీవితం. కానీ ఎవరైనా నా జీవితంలోకి వస్తే వారిని ఆహ్వానించాను. నేను ప్రదర్శనల నిమిత్తం కొన్ని వేల మందిని కలిసి ఉంటాను, కానీ నేను ఎవరిని కలవను. కానీ హఠాత్తుగా కొందరిని చూసినప్పుడు, కొందరు మన వైపు వస్తున్నప్పుడు అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టు ఒక అనుభూతి కలుగుతుంది. అట్లాంటి వాళ్ళే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నాకు కనిపిస్తున్నారు వాళ్ళు. దే ఆర్ ఈక్వల్ టు మీ. మా జానకమ్మ, జూలీ, పాట్రిషియా, కాంతి గారు, ప్రొఫెసర్ రావు గారు, అవలోకిత, లల్లా, అనూష, మౌంటెన్, ముల్లా నసిరుద్దీన్, అమీనా, షారు, క్యాథీ, హరి, విన్సీ, డాలీ, గ్యాంగ్స్, ర్యాంగ్స్, కోవిత్, ధీరు, చైతన్య, వీరు, భాను, రాజుగారు, అర్చన, సిద్ధార్థ్, మమ్మ, షాలి, కిషన్జీ, పద్మజ, సన్నీ, శృతి, స్రవంతి, నిషి, విద్య, వీళ్ళంతా ఇప్పుడు సమాజంలో ఫ్లెష్ అండ్ బోన్స్తో ఉన్న నా కాంటెంపరీ పీపుల్. అప్పుడప్పుడు నన్ను కలుస్తారు, కానీ ఎవరు ఎప్పుడు కలిసినా వాళ్ళు కాలాన్ని మర్చిపోతారు, అది నాకు తెలుసు. నా చైతన్యంలోంచి, నా ఆనందంలోంచి, నా జ్ఞానోదయపు కాంతిలోంచి నేను వాళ్ళని చూశాను. వాళ్ళలో అదే ఉంది. ఏ డైమండ్స్, డైమండ్ ఈజ్ ఎ డైమండ్, దే ఆర్ ఆల్ డైమండ్స్. అలాగే పుస్తకాల ద్వారా నాకు కొందరు పరిచయం అయ్యారు. వాళ్ళ పట్ల కూడా నాకు చాలా గౌరవం ఉంది. కృష్ణమూర్తి, ఒక రజనీష్, మహర్షి రమణ్, నీమ్ కరోలి, మార్ప, మిలరేప, గుడిపాటి వెంకటచలం, జలాలుద్దీన్ రూమి, బయాజిద్, బొకూజు అల్హిల్లాస్, నవరోప, నీషే, సాత్రే, తిలోప, లావత్సు, ఫుకోక, చువాంగ్సు, వల్లభరెడ్డి బుచ్చారెడ్డి, వీళ్ళకి నాకు మధ్య ఎలాంటి వ్యాపారాలు లేవు. అసలు ఎందుకు జరిగింది పరిచయం అని ఆలోచిస్తే ప్రైమ్ రీజన్ ఒకటే,
జీవితాన్ని అర్థం చేసుకోవాలన్న ప్రక్రియలోంచి హాయిగా ఆహ్లాదకరంగా చెరగని చిరునవ్వుతో ఎఫర్ట్లెస్గా జీవించాలన్న స్పృహలో నుంచి ఆ పరిచయాలన్నీ కలిగాయి. మా మధ్య గ్రేటర్ ధ్యాన్స్ అండ్ లెస్ ధ్యాన్స్ లేవు. నేను ఎవరిని కలిసినా మొదట నా వైపు నుంచి ఈజీ కొల్ట్ పెడతాను, అలాగే ఎవరి మీద ఏ ఒపీనియన్ ఏర్పరచుకోను. ప్రతిసారి వాళ్ళని మొదటిసారి చూస్తున్నట్టే అనుభూతి చెందుతాను. వాళ్ళకు వీడుకోలు పడుకుతున్నప్పుడు అదే చివరి వీడుకోలు అని మనసులో అనుకుంటాను. ఏమో రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు. సో భూబల్లా వాళ్ళకి నాకు మధ్య చాలా బ్యూటిఫుల్ కాన్వర్జేషన్స్ ఉన్నాయి, ఎంక్వైరీస్ ఉన్నాయి, కథలున్నాయి, జోక్స్ ఉన్నాయి. అవన్నీ సరదాగా చెప్పుకుందాం. ఇది ఎవరి కోసమో చెప్తున్నది కాదు, నీకోసం. దీని గురించి ఒక పేరు ఆలోచించాను, రిసాస్ మ్యూజింగ్స్ షేర్డ్ విత్ భూబల్లా. ఈ మ్యూజింగ్స్ అనే పేరు మొట్టమొదటిసారి గుడిపాటి వెంకటచలం గారి పుస్తకం చదివినప్పుడు నాకు బాగా నచ్చింది. ఇప్పుడు సందర్భం వచ్చింది, వాడుతున్నాను. సో నాకు వీలైనప్పుడల్లా వాళ్ళ గురించి, వాళ్లకు నాకు మధ్యన జరిగిన చిన్న చిన్న రసవత్తర చర్చల గురించి, సంఘటనల గురించి, సంవేదనల గురించి చెప్తాను. వెల్కమ్ టు ద రిల్మ్ ఆఫ్ మ్యూజింగ్స్ భూబల్లా. రసో వైస హరిసా.